నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు. నమస్తే విజయ గారు. హాయ్ ప్రియాంక. హలో. సో అందరికీ ఉండే కామన్ ప్రాబ్లం మనీ. సో మనీని ఎలా ప్రాబ్లం అని చెప్పాను, కానీ ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఎలా పవర్టీ నుంచి బయటికి రావాలి అనేది తెలీదు. ఇట్ ఈస్ వెరీ సింపుల్ అనేసి మీలాంటి వాళ్ళు కోచ్లు చెప్తూ ఉంటారు, కానీ ఆ గైడెన్స్ అనేది మాకు చాలా అవసరం కదా. సో మనీ మేనిఫెస్ట్ చేసే వాళ్ళకి ఒక అద్భుతమైన టిప్ ఏదైనా చెప్పి ఎలా మేనిఫెస్ట్ చేయాలి అనేది కూడా చెప్తారా? మనీ మేనిఫెస్టేషన్, మనీ అనగానే ఐఎమ్ రిచ్ అనండి. ఓకే, మనీ ఐఎమ్ రిచ్, చాలా గొప్పదాన్ని అనేసి ఎప్పుడు అదే ఆలోచించండి. మేబీ ఇప్పుడు పవర్టీ కాన్షియస్నెస్లో ఉన్నాను, కానీ ఐఎమ్ రిచ్. ఆ ఫీలింగ్ తెచ్చేసుకోండి ఫస్ట్. అలా రాగానే అమ్మాయి నాకేంటి అన్నట్టు అనిపిస్తుంది, చాలా కాన్ఫిడెంట్ అయిపోతాం. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మన యూనివర్స్కి తెలీదు మీరు పువరా మీరు రిచ్ఆ అనేసి. యూనివర్స్ జస్ట్ చూస్తుంది, ఓకే విజయ యూఆర్ రిచ్, ఓకే యూఆర్ రిచ్ అంటది. సో అంత పవర్ అనమాట రిచ్ అనగానే. సో ఆ పవర్టీ కాన్షియస్నెస్ నుంచి ప్రాస్పెరిటీ కాన్షియస్నెస్ లోకి వెళ్ళండి. ఎలా వెళ్తాము? అబండెన్స్ గురించి ఆలోచించండి. అబండెన్స్ అంటే మనీ గురించి ఆలోచించకుండా, మనీ అనగానే డబ్బులు మళ్ళీ కష్టపడాలి ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నాం కాబట్టి సూర్యుడిని చూసేసి అబ్బా ఎంత అబండెన్స్, రోజు వస్తారు సూర్యుడు, రోజు లైట్ ఇస్తారు, అలా అన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్ఫైనైట్ గా ఉందనిపిస్తుంది. డెఫినెట్ గా. దాన్నే అదే టైంలో మనీ గురించి కూడా ఆలోచించండి. అబ్బా మనీ సూర్యుడిలో అంత మెరిసిపోతుంది నా ఇంట్లో, అయిపోయింది వచ్చేసింది మీ ఇంట్లోకి మనీ. సో అట్లా మీరు మీ మాటల్లోనే మీరు మీరే క్రియేట్ చేస్తున్నారనమాట. అది నేను నేర్పించేది. ఓకే, సో అఫర్మేషన్స్ మనం చేస్తున్నాము. అఫర్మేషన్స్ లో మనం రాస్తున్నాం, ఐఎమ్ రిచ్, ఐ రిసీవ్ 50,000 rupees ఇన్ 1 month అంటున్నాను కాబట్టి అది అనేటప్పుడు చాలా ఫేక్ గా అనిపిస్తుంది. కానీ మీరు అది రాసే కొద్దీ మీరు ఫేక్ చేస్తేనే మీరు అది బిలీవ్ చేయగలుగుతారు. ఓకే, ఆ బిలీఫ్ సిస్టమ్ ఏర్పడాలి, బిలీవింగ్ రావాలి అంటే కనుక అది కూడా కొంచెం టఫే కదా. సో ఎలా మనం పైకి అన్నా కానీ లోపల ఆర్ సబ్ కాన్షియస్ మైండ్ విల్ బి సేయింగ్ లైక్ నీకు లేదు బట్ స్టిల్ ఏదో ఉన్నట్టుగా యాక్ట్ చేస్తున్నావు అని అంటుంటుంది కదా, అది ఎలా సెట్ చేసుకోవాలంటారు? ఇప్పుడు మనము కార్ నేర్చుకుంటున్నాము, స్టార్టింగ్ కార్ నేర్చేటప్పుడు మనకు వచ్చిందా? రాదు కదా. ఫస్ట్ కాన్షియస్ గా నేర్చుకుంటున్నాం, ఆ తర్వాత ఏమైంది, కార్ నడుపుతూ మీరు ఫోన్ కూడా మాట్లాడుతున్నారు, ఎలా అవుతుంది? అలాగే ఐఎమ్ రిచ్, ఐ రిసీవ్ 50,000 rupees పర్ మంత్ అని రాస్తున్నాను, రాసేటప్పుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కాన్షియస్ గా రాస్తున్నాను, నా దగ్గర 50,000 ఇప్పుడు లేదు కదా అనుకుంటున్నాను, కానీ నేను రాస్తున్నాను 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 అంటే నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను నేర్చుకుంటున్నాను నేర్చుకుంటున్నాను. సబ్ కాన్షియస్ గా మీకు కొన్ని రోజుల తర్వాత ఎలా అయిపోతుంది మీకు తెలుసు, క్లచ్ వెళ్ళిపోద్ది, యాక్సిలరేటర్ వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్ గా అయిపోతుంది. అలాగే అఫర్మేషన్స్ కూడా మీకు ఆ విధంగా పనిచేస్తుంది. సో అలా చెప్పినప్పుడు మీరు రాస్తారా రాయరా? డెఫినెట్ గా, అదే దాని సీక్రెట్. సో కాబట్టి మీరు ఫేక్ అనుకున్నా కూడా మీరు ఆ ఫీలింగ్స్ ని మార్చగలుగుతున్నారా లేదా అనేది ఆర్ట్. ఓకే, ఆ ఆర్ట్ ని మీరు నేర్చుకున్నారంటే 10 మందికి చెప్పొచ్చు, ఏమందిరా 50,000 1 month లో నేను ఇంతే రాసేసి తీసేసుకున్నాను అంటారు. ఎలా వస్తుంది అనేది, అది దేవుడు, అది ఇన్ఫైనైట్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ ఇన్ఫైనైట్ పాసిబిలిటీ ఉంది. ఎవరికో మీరు డబ్బు ఇచ్చి ఉంటారు, వాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు, మేబీ మీ ఆస్తి ఏదో ఉందేమో అందులో నుంచి వచ్చేస్తుందేమో, ఏదో రకంగా వస్తుంది. ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో లేకపోతే ఎక్కడి నుంచో రావాల్సింది లేకపోతే ఇంకేదన్నా సోర్స్ అయితే డెఫినెట్ గా వస్తుంది అని అంటారు. ఎగ్జాక్ట్లీ రైట్. సో ఇప్పుడు ఆల్రెడీ చేస్తూ ఉన్నాము, ఎలా మాకు కన్ఫ్యూజన్ ఉంది, మేము చేయలేకపోతున్నాము, వీ నీడ్ సమ్ గైడెన్స్ అని అనుకునే వాళ్ళకి మీరేమైనా హెల్ప్ చేయగలుగుతారా? అఫ్ కోర్స్, అందుకే వర్క్షాప్స్ అనేవి ఉంటాయి. అంటే ఇవి బుక్స్లో నేర్చుకొని లేకపోతే మనం ఇలా 8 మినిట్స్లో నేర్చుకొని చేసేది కాదు, దీనికోసం వర్క్షాప్ అనేది ఉంటుంది. వర్క్షాప్లో ఏమవుతుంది అంటే మన బిలీఫ్ సిస్టమ్ సబ్ కాన్షియస్ మైండ్లో ఉంది అంటున్నాను కదా, ఈ సబ్ కాన్షియస్ మైండ్తో ఆపరేషన్ అవుతుంది. అంటే ఇన్నర్గా ఒక ఆపరేషన్ అనేది కోచ్ చేస్తారు. ఆ ఇన్నర్ ఆపరేషన్ తర్వాత మీరు బయట మీ మేనిఫెస్టేషన్స్ అనేవి ఈజీగా అనిపిస్తుంది. అంటే దెర్ విల్ బి అ డన్ ఎక్సర్సైజ్ డన్ ఇన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. ఆ ఎక్సర్సైజ్ ద్వారా మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్ నుంచి ఆ బ్లాకేజ్ ని తొలగించగలుగుతారు. అది మా యాజ్ అ కోచ్ దట్స్ మై వర్క్. మీరు ఆ ట్రస్ట్ ద వచ్చారనుకోండి, ట్రస్ట్ వచ్చారు లైక్
నేను ఈ రోజు ఇది నేర్చుకుంటున్నాను నాకు రేపటి నుంచి డబ్బో డబ్బు అన్న ఒక థాట్ లో వచ్చారంటే నిజంగానే డబ్బో డబ్బు. సో ఆ డబ్బై డబ్బు కావాలి అని అంటే గనక సండే రోజున క్లాస్ ఉందని చెప్పారు. సో అది ఏ టైం కింది? 10:00 కి ఆన్లైన్ స్టార్ట్ అయిపోతుంది. సో మీరు గైడెన్స్ ఇస్తారన్నమాట, ఏమేమి నేర్పిస్తారు క్లాస్ లో? మెయిన్ ఏంటంటే అందులో ఫర్గివ్నెస్ ఎక్సర్సైజ్ ఉంటుంది. మనకు చాలా మటుకు ఆలోచనలు మనని బ్లాకేజ్లోకి వెళ్ళిపోనిస్తుంది, కాబట్టి ఫర్గివ్నెస్ ఉంటుంది. తర్వాత మనము గ్రేట్ఫుల్, మన దగ్గర ఉన్నదాంతో సంతృప్తి లేకుండా మనం కొత్త దాన్ని మనం ఆస్వాదించలేం కదా, అందుకని సాటిస్ఫాక్షన్ ఎలా తీసుకురావాలి, ఆ తర్వాత ఎలాంటి అఫర్మేషన్ నేను ప్రాక్టీస్ చేయాలి, ఎలా విజువలైజేషన్ చేస్తే మనీ నాకు అట్రాక్ట్ అవుతుంది, ఇలాంటి వాటిపైన ఒక అవగాహన అనేది ఆ వర్క్ షాప్ లో మీకు విత్ డౌట్స్ విత్ ఆన్సర్స్ ఇంటరాక్టివ్ గా ఉంటుంది. ఓకే రైట్.